మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా బాలాపూర్ లోని వాటర్ ట్యాంక్ కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి 1,80,00,000తో నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ప్రారంభించి అనంతరం బడన్పేట్ లోని పెదబావి వెంకటరెడ్డి కన్వెన్షన్ హాల్లో ఉచిత జాబ్ మేళా కార్యక్రమాన్ని 30 ప్రైవేట్ కంపెనీల మెస్మా వారి ఆధ్వర్యంలో సబిత ఇంద్రారెడ్డి గారిచే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 3,500 మందికి పైగా నిరుద్యోగులు అవకాశాల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరకాలని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రైవేట్ కంపెనీల హెచ్ఆర్లు మరియు నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈరోజు నీళ్ళు అందిస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మొన్న సమ్మర్లో నిజంగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోయి ఉండుంటే గ్రామాలలో అసలు ప్రజాపట్లలో నిలబడే వాళ్ళం కాదు. అంత తీవ్రమైన నీటి సమస్య వచ్చిన సందర్భంలో కూడా ప్రతి గ్రామంలో పుష్కలమైన నీళ్ళు వచ్చిందంటే భగీరథ ప్రయత్నం. అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ క్రెడిట్ తప్పదు. దాంతోపాటు అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని కాలనీస్లలో కూడా హైదరాబాద్ సిటీలో ఏ విధంగా ఆల్టర్నేటివ్ డేస్ నీళ్ళు వస్తూ ఉన్నాయో అట్లాగే ప్రతి అర్బన్ ఏరియాలో కూడా నీళ్లు రావాలనే సంకల్పంతో ఈ మిషన్ భగీరథ కార్యక్రమంలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మహేష్ నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ బాలాపూర్ రెవెన్యూ మండల్ సంబంధించిన అన్ని మున్సిపాలిటీస్లలో 130 కోట్ల రూపాయలు 136 కోట్ల రూపాయలతోని ఇప్పటికే రిజర్వాయర్స్ కానీ పైప్ లైన్స్ కానీ వేసుకురావడం జరిగింది. ఇప్పటికే కొన్ని రిజర్వేట్స్ స్టార్ట్ చేసుకున్నాం వాటర్ ట్యాంక్స్. కొన్ని కాలనీస్లలో చాలా వరకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అయితే అది కూడా ఇంకా కొంత స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. వారం రోజులకో 10 రోజులకో ఒకసారి వస్తూ ఉన్నాయి నీళ్ళు. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలాపూర్ గ్రామంలో 1,500 KL సంబంధించిన రిజర్వాయర్ని 1,80,00,000తో ఈరోజు కట్టడం జరిగింది. దాదాపుగా 4,000 ఇండ్లకి దీని నుండి వాటర్ మనం సప్లై చేయగలుగుతాం. దీంట్లో బాలాపూర్, అంజిరెడ్డి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, చైతన్య రెసిడెన్సీ, సీతా హోమ్స్, రఘు హోమ్స్, సాయినగర్ కాలనీ, టింబర్ డిపో, సీతా ఎన్క్లేవ్, గాయత్రి హిల్స్ ఈ కాలనీస్కి అన్నిటి కూడా ఈ రిజర్వాయర్ నుండి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వేయాల్సిన కాలనీలు ఏమైనా ఉన్నా కూడా తొందరలోనే వాటిని కూడా మొదలు పెడతాం. ఎందుకంటే ఇంకా కొన్ని కాలనీస్ చాలా కాలనీస్కి వేయాల్సిన అవసరం ఉంది. ఇంచుమించు 200 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీకి అవసరం ఉంది. మొత్తము జిహెచ్ఎంసీ ఏరియా సంబంధించి సరౌండింగ్ ఏరియా అంతా కూడా రాజేంద్ర నగర్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకా వేరే కాలనీస్ షేలింగపల్లిలో కొత్త కావచ్చు, ఇవన్నీ కూడా వేయాలంటే ఇంకొక 500 కోట్లు కావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని డిపార్ట్మెంట్ తరఫున అడగడం జరిగింది. అట్లనే మంజూరు ఇస్తానని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. వారికి ధన్యవాదాలు చెప్తూ తొందరలో వాటిని శాంక్షన్ చేసుకుని మిగతా కాలనీస్కి కూడా ఈ పైప్ లైన్ లేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మంచినీళ్ళు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్న దాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకుని దాని వల్ల కూడా తొందరగా ఇవ్వడం జరుగుతుంది ఒకటి. అట్లా కాకుండా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఈ కనెక్షన్స్ అన్ని అప్పచెప్పబోతా ఉన్నాం. దయచేసి కాలనీస్లలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా ఇంకా కనెక్షన్ తీసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి కనెక్షన్ తీసుకోండి. ఇల్లీగల్ కనెక్షన్స్ ఉంటే దయచేసి రెగ్యులరైజ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నప్పుడే కరెక్ట్ నంబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ చాలా నంబర్ ఎక్కువగా ఉంది. ఆ నెంబర్ ట్యాలీ కాకపోవడం వల్ల వాటర్ అనేది మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రెగ్యులరైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వాటర్ కనెక్షన్ ఉండేటట్టు చూసుకోవాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది, వాటర్ కూడా బాగా సప్లై చేయగలుగుతామని దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా దీని విషయంలో చొరవ తీసుకోవాలని ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాలనీ వాళ్ళకి కానీ గ్రామాలలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇది టైం బాండ్ మీద చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెగ్యులరైజ్ చేసుకునే అందరూ ప్రయత్నించాలని చేస్తాను. థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దీన్ని ఆర్గనైజ్ చేసిన మెప్మా వాళ్ళందరికీ అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నాను. కమిషనర్స్ అందరు కూడా బాగా అభినందిస్తూ ఉన్నాను. ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకవేళ రిజెక్ట్ అయితే డిసప్పాయింట్ కావద్దని చెప్తా ఉన్నాను. పిల్లలందరినీ కూడా రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి అదే కంపెనీలో మళ్ళీ రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం అవుతుంది. ఒకవేళ మీకు రిజెక్ట్ అయితే మన మున్సిపాలిటీస్లలో ఇప్పుడు జల్లిపల్లి కానీ, మీర్పేట కానీ, బడంపేట కానీ, తుప్పుగూడ కానీ, లేదా కాన్స్టిట్యూన్సీ నుండి ఎక్కడ వచ్చినా, జిల్లా నుండి ఎక్కడ వచ్చినా, మీరు రిజెక్ట్ అయిన పిల్లలు ఎవరైనా మీ కమిషనర్స్ దగ్గరికి పోయి ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్స్ దగ్గరికి మళ్ళీ మిమ్మల్ని పిలిచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేస్తాం. మనం ఎక్మా తరఫున మొత్తం 20 తెలంగాణ మొత్తంలో 20 ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేసి ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేపడుతున్నాం.
దీంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ ఉంటాయి. కొందరికి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇష్టం ఉంటుంది, కొందరికి కన్స్ట్రక్షన్ ఇష్టం ఉంటుంది. అందులో వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో టెక్నికల్ ట్రైనింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ 3 నెలలు మనం ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ప్లేస్మెంట్ ఇప్పిస్తామన్నమాట. ఈరోజు అయితే 30 కంపెనీలు పాల్గొన్నాయి. కంపెనీస్ వచ్చి 30, స్టూడెంట్స్ వచ్చి ఇప్పటికీ 1600 మంది ఇంటర్వ్యూ ఇస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ 126 మంది సెలెక్ట్ అయిపోయింది. ఇది మనకి ఎవ్రీ మినిట్ అప్డేట్ అవుతూ ఉంటుంది అప్లికేషన్లో. మనకి సాయంత్రం 6:30కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారన్న ఫిగర్ వచ్చేస్తుంది. ఇది మెప్మా ఆధ్వర్యంలో జరుగుతుందండి. మెప్మా అండ్ సబితా ఇంద్రారెడ్డి మేడం మన డిస్ట్రిక్ట్లో చేయమంటే మినిస్టర్ ఎడ్యుకేషన్.